ఎప్పుడైంది అతని వివాహం? ఎప్పుడైంది? వాళ్ళ కొడుకు కూడా అయింది, దీంట్లోనే మరణించడం కూడా జరిగింది కదా. అసలు వివాహం ఎప్పుడైంది? ఆయన 82 తర్వాత, 1982 తర్వాత పూర్తికాల విప్లవకారుడు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతపు ఆ పార్టీ బాధ్యతలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతున్న సమయంలో ఆయన అదే పక్కనే జిల్లా ఉన్నటువంటి మంగల్ జిల్లాకి సంబంధించినటువంటి మన శిరీష గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్పటికి ఆ జిల్లాలో వారు కూడా విప్లవ ఉద్యమంలో పూర్తికాలపు జీవితాన్ని ఎంచుకొని ఆ జిల్లా పూర్తికాలపు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ రెండు జిల్లాలు అప్పుడు కలిసే ఉండే ఉమ్మడి పార్టీ కమిటీలో ఉండడం వల్ల వాళ్ళంతా కలవడం చేయడం ఇవన్నిటి కారణంగా కొంతకాలంగా పార్టీ నిర్ణయం మేరకే పార్టీ నిర్ణయంలో భాగంగా వారు వివాహ ప్రపోజల్ పెట్టడం, పార్టీ దాన్ని అంగీకరించడం, దాంట్లో భాగంగా వివాహం జరగడం, పార్టీ పద్ధతుల్లో వివాహం చేసుకోవడం పూర్తి కాలం వాళ్ళు అక్కడ కొనసాగడం, ఇట్లా వాళ్ళు కొనసాగుతున్న కాలంలో వారు రహస్య జీవితంలోనే ఇప్పుడు ఎవరైతే మరణం అంటే విప్లవ పార్టీలోనే మావోయిస్ట్ పార్టీలోనే బలిమల ఎన్కౌంటర్లో అక్కడ జరిగినటువంటి ఆ కాల్పుల్లో మరణించినటువంటి మున్నా ఎవరైతే ఉన్నారో వారు కూడా రహస్య జీవితంలో ఉన్నప్పుడే ఆయన జన్మను ఇవ్వడం జరిగింది. అట్లా కొనసాగుతూ కొద్ది కాలం బయట వేరే సింపథైజర్స్ దగ్గర ఆయనని ఉంచి అక్కడ చదువుకోవడం ఇవన్నీ కొనసాగిండు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత ఆయన కూడా తల్లి బాటలోనే వెళ్ళాలని నిర్ణయించుకొని ఆయన పూర్తికాల విప్లవ జీవితంలోకి పోవడం, విశాఖపట్నం ఆ ఒరిస్సా బార్డర్ ప్రాంతాల్లో ఆయన దళ సభ్యుడిగా చేరడం, అట్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఏరియా ఏఓబి కమిటీ అంతా కూడా ఆయన బాధ్యుడిగా ఉండడం, ఆయన అక్కడికి వెళ్ళడం, మొత్తం దాదాపుగా 200 పైగా అక్కడ సమావేశమైన సమయంలో ఆ ప్రాంత బాధ్యతలో ఉన్నటువంటి మున్నా లాంటి అనేక మంది కామ్రేడ్స్ సెక్యూరిటీ బాధ్యతలో ఉండడం వల్ల ఈ పోలీసులు ఒక్కసారిగా 100 మంది వాళ్ళు ఇన్ఫార్మర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దాడికి రావడం వల్ల అప్రమత్తం అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులలో ఉన్న సమయంలో వీళ్ళు ఒక్కసారిగా అన్ని వైపు నుంచి దాడికి రావడం వల్ల మున్నాతో పాటు 32 మంది కామ్రేడ్స్ అక్కడ అమరుడు కావడం జరిగింది. దాంట్లోనే అనేక మంది కామ్రేడ్స్ రామకృష్ణతో సహా అనేక మంది కొంత గాయాలకు అయినప్పటికీ వాళ్ళు రక్తపు దారులు చిందించుకుంటూనే వాళ్ళు రక్త మడకలతోటే వాళ్ళ స్థానిక గిరిజనులు ఆదివాసీల సహకారంతో కాలినడక కావచ్చు, లేకపోతే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు మోసుకపోవడం వల్ల కావచ్చు, చిన్న చిన్న ఎడ్ల బండ్ల మీద కావచ్చు కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి వాళ్ళు వైద్య సహాయం పొందడం వల్ల చాలామంది అప్పుడు ఆ ఎన్కౌంటర్ బారిన పడి చివరికి కొన్ని రోజుల గంటల తర్వాత వైద్య సహాయం అంది చాలామంది బతకడం జరిగింది. అట్లా కామ్రేడ్ ఆర్కే కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడి ఆయన అప్పటి నుంచే కొంత అనారోగ్యంతో ఇదైండు. తర్వాత ఆయన బాధ్యతల్లో భాగంగా కేంద్ర కమిటీ పోలెట్ బ్యూరో నెంబర్ కావడం వల్ల పూర్తి స్థాయిలో ఆయనని రక్షిత ప్రాంతాల్లో ఉంచాలనే ఉద్దేశంతో ఆయనని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ఆదివాసీ ప్రజల మధ్య ఉంచాలనే ఉద్దేశంతో ఆయనని గత కొంతకాలంగా అక్కడనే ఉన్నట్టుగా అనేక రకాల పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మావోయిస్టులకు ఇట్లా అనారోగ్యం పాలైనప్పుడు, ఈ గాయాల పాలైనప్పుడు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది అంటే మీ వరకు మీ దగ్గర ఉన్న పర్యవేక్షణలు ఉన్నంతవరకు జరుగుతుంది. కానీ ఇట్లా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ అంత మంచి స్థాయిలో జరగడం అనేది సాధ్యమా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మామూలుగా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటి వైద్య సహాయాలు కావచ్చు, లేక చిన్న చిన్న ఆపరేషన్స్
ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతున్నాయో ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా అక్కడ చాలామంది దానికి ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రాక్టీస్ బయట ప్రాంతాలకు వెళ్ళి ప్రాక్టీస్ అంటే నేర్చుకొని రావడం, ఇవన్నీ కారణంగా చిన్న చిన్నవి చేసుకుంటా ఉన్నారు. మామూలు ఏదైనా గాయం అయితే స్టిచ్చింగ్ చేయడం కానీ ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి కూడా చేసేస్తారు. ప్లానింగ్ లాంటివి కూడా అది అటువే ప్రాంతాల్లోనే చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు అన్నట్టు ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయితేనో, హార్ట్ ప్రాబ్లం అయితేనో, లేకపోతే ఇంకా ఏదైనా సివియర్ ఇట్లాంటి ఎన్కౌంటర్స్లో సివియర్ ఇంజూర్స్ అయినప్పుడు ఎట్లా మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఆ మేజర్ సర్జరీస్ అప్పుడు ఈ పోలీసులకు తెలియకుండా ఇదంతా ఎట్లా కప్పిపుచ్చుకొని ఎట్లా సాధ్యమేనా ఇదంతా? అయితే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు అటవీలో ఉంటారు, అండర్గ్రౌండ్లో ఉంటారు, అండర్గ్రౌండ్ అంటే అసలు ఎవరికి అవపడరు అని ఈ విధమైనటువంటి ఆలోచన బయట మీడియాలో కానీ అక్కడిక్కడ చూసిన వాళ్ళు కానీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఏముండదు. అక్కడ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదివాసీ గూడాల్లో, ఆదివాసీ ప్రజల్లో అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు, అక్కడ చిన్న చిన్న ఏవైతే టౌన్స్ ఉంటాయో అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు, అన్ని రకాల వైద్యం. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేసే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. తప్పనిసరి అయితే మేజర్ ఆపరేషన్స్ అయితే థియేటర్ ఆపరేషన్స్ అయితే కంపల్సరీ కావాలనుకుంటే, ఇప్పుడు ఏదో కాల్ ఫ్రాక్చర్ అవుతుంది దానికి పెద్ద థియేటర్ ఆపరేషన్ అవసరం లేదు. హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది, బోన్ ఫ్రాక్చర్స్ దానికి థియేటర్ ఆపరేషన్స్ అవసరం లేదు. మీరన్నా ఇటువంటి ఏవైతే ఉంటాయో వాటికి థియేటర్ ఆపరేషన్స్ అవసరమైనప్పుడు అవి కూడా పెద్ద స్థాయి థియేటర్ ఆపరేషన్స్ ఏవైతే అవసరమైతే అప్పుడు సమీపంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు కానీ తాలూకా కేంద్రాలు కానీ లేకపోతే ఇంకా ఇతర ఎట్లా పేర్లు మార్చి తీసుకెళ్తారా, ఎట్లా చెప్పి జాయిన్ చేస్తారండి? జాయిన్ చేసేటప్పుడు పేరు మార్చే పేరు మార్చిన జనరల్ మామూలు పేషెంట్స్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి జాయిన్ చేయడమేనా? ఈ హైదరాబాద్ కానీ మేజర్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి కదా, ఆ లెవెల్ వరకు రావడం అంటే మీకు ఈజీనే అవుతుందా? అంటే మీన్స్ రికగ్నైజ్ అంటే గుర్తుపట్టకుండా ఒక ఇప్పుడు సపోజ్ ఆర్కే కావచ్చు, రే పింక్ ఓవర్ కావచ్చు, అట్లా గుర్తుపట్టకుండా మేజర్ హాస్పిటల్కి తీసుకురావడం అంటే అది మీకు సాధ్యం అవుతాయా? అది అయితే ఇప్పుడు ఆర్కేనే పోలీసులు కూడా నిర్ధారించింది కదా, ఆర్కే తన అనారోగ్యానికి గురైనప్పుడు విశాఖపట్నం వచ్చి కూడా విశాఖపట్నంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని పోయిందని పోలీసులు కూడా తర్వాత ధృవీకరించి ప్రకటన చేసిండు. అంటే ఏంటిది, విశాఖపట్నం అంటే ఆల్మోస్ట్ ఒక శత్రు బలంగా ఉన్నటువంటి కేంద్రం కదా, అటవీ ప్రాంతం అంటే ఏమో శత్రు వీక్గా ఉంటాడు. ఆదివాసీ ప్రాంతం, సో హాస్పిటల్ వాళ్ళు అంత ఫోకస్ పెట్టారు కదా, రికగ్నైజ్ ఏం చేయకపోవచ్చు కదా, చేయలేదు. వాళ్ళకి కావాల్సింది పేషెంటు, ఒక రోగికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం, వైద్యం చేయడం తప్ప ఈయన టెర్రరిస్టా, నక్సలైటా ఇవన్నీ ఆలోచించాలి. కానీ కాల్పులు అప్పుడు కష్టమే కదా, అప్పుడైతే ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవి కష్టమే కదా, ఏముండదు అవి కూడా, ఏం కదా మేనేజ్ చేయొచ్చు. ఓకే, అదేం పెద్ద కష్టమైన పని కాదు. జరుగుతున్న నష్టం వల్ల ఎక్కడ జరుగుతుందంటే పార్టీకి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ, పార్టీకి దగ్గరగా ఉన్నట్టు ఇన్ఫార్మర్స్ మీరు చెప్పేది నటిస్తూ, ఇటు పోలీసులకు సహాయం చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. కానీ లేదంటే నాలుగు పోతేనో, ఇప్పుడు ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు, బాంబేలో ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV.